Next topic, direct shear test or box shear test. So this box shear test is generally conducted on cohesionless soils. So cohesionless soils ki ee box shear test ni conduct chestam. So it is best suited to sands. So sand is one of the cohesionless soil. So best suited to sands. So యాక్చువల్ గా మనకు ఈ సాయిల్ స్పెసిమెన్ ఏదైతే ఉంటుందో దాని సైజ్ వచ్చి 60x60x25 mm. సో ఈ యొక్క సైజులో మనం సాయిల్ శాంపుల్ని తీసుకుంటాం. సో ఇది బాక్స్, ఈ బాక్స్లో మనం సాయిల్ అనేది ఫిల్ చేస్తాం. సో పైన టాప్లో ఒక ప్లేట్ అనేది ఫిక్స్ చేసి సో దాని మీద మనం లోడ్ అయితే అప్లై చేస్తాం. సో ఇది నార్మల్ స్ట్రెస్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో దాని టాప్లో వచ్చి మనం ఈ బాక్స్ని ప్లేస్ చేసి మనకు స్ట్రెస్ అనేది అప్లై చేస్తాం. సో ఈ స్ట్రెస్ అప్లై చేసిన తర్వాత ఈ షియర్ స్ట్రెస్ టాప్ అదేవిధంగా బాటంలో ఈ విధంగా యాక్ట్ అవుతుంది. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నార్మల్ స్ట్రెస్సెస్కి ఈ ఫెయిల్యూర్ ఆఫ్ షియర్ స్ట్రెస్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 kN/m² నార్మల్ స్ట్రెస్ అనేది అప్లై చేసినప్పుడు ఫెయిల్యూర్ షియర్ స్ట్రెస్ అనేది సో 7 వాల్యూ అయితే ఈ విధంగా 7 వాల్యూ అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 15x10 ఈ విధంగా సమ్ ఎగ్జాంపుల్ వాల్యూస్ ఇవన్నీ. సో ఈ విధంగా 20కి వచ్చి 12 ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అండ్ సో ఆన్. సో ఫైనల్గా ఇది ఫెయిల్యూర్ ప్లేన్. సో మనం లోడ్ అప్లై చేసిన తర్వాత షియర్ ఫెయిల్యూర్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో ఇది ఫెయిల్యూర్ ప్లేన్, ఓకేనా, మిడిల్లో ఈ విధంగా యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఈ వాల్యూస్కి మనం గ్రాఫ్స్ చూసుకుంటే సో గ్రాఫ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఇది సీ పై సాయిల్స్కి, ఓకేనా, సీ మీన్స్ కొయిజన్, పై మీన్స్ యాంగిల్ ఆఫ్ షియరింగ్ రెసిస్టెన్స్. సో ఈ సీ పై సాయిల్స్ మీన్స్ క్లే ఈ శాండ్, క్లే ఈ సిల్ట్. సో ఈ సాయిల్స్కి మనం ఈ బాక్స్ షియర్ టెస్ట్ అనేది మనం చేస్తాం. సో ఈ ఫెయిల్యూర్ ఎన్నులప్పు అయితే ఈ విధంగా ఫామ్ అవుతుంది, ఓకేనా. సో ఈ రెడ్ లైన్ అనేది ఫెయిల్యూర్ ఎన్నులప్పు. ఇది షియర్ స్ట్రెస్, సారీ, నార్మల్ స్ట్రెస్ అండ్ ఫెయిల్యూర్ షియర్ స్ట్రెస్కి గ్రాఫ్ అయితే ఈ సీ పై సాయిల్స్కి ఈ విధంగా ఫెయిల్యూర్ ఎన్నిపులకు వస్తుంది. సో మనకు సి అండ్ పై కెన్ బి మెజర్డ్ ఫ్రమ్ దిస్ గ్యాప్ గ్రాఫ్. సో ఈ విధంగా మనం మెజర్ చేస్తాం. నెక్స్ట్ మనకి బాక్స్ ఏదైతే ఉందో మనం టెస్ట్ చేస్తాం కదా. సో ఆ బాక్స్కి బాటమ్ సైడ్లో హోల్స్ అయితే ఉంటాయి. సో ఈ హోల్స్ ఎందుకనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇన్ దిస్ టెస్ట్ ద హోల్స్ ఆర్ ప్రొవైడెడ్, ఇట్ ఈస్ కాల్డ్ డ్రైన్ టెస్ట్. సో హోల్స్ అనేది మనం ప్రొవైడ్ చేసే ఆ సాయిల్, ఈ క్లే ఈ సిల్ట్ క్లే ఇవైతే ఉన్నాయి కదా, ఈ సాయిల్స్ అనేది ఆ సాయిల్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మనకు డ్రైన్ అవుతుంది, అంటే బయటకు వచ్చేసాయి. సో దీన్ని డ్రైన్ టెస్ట్ అంటాం. సో అదేవిధంగా ఇన్ దిస్ టెస్ట్ ద హోల్స్ ఆర్ క్లోజ్డ్. సో హోల్స్ అనేది క్లోజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ అన్డ్రైనడ్ టెస్ట్. సో దాన్ని అప్పుడు మనం అన్డ్రైనడ్ టెస్ట్ అంటాం. ఈ హోల్స్ అనేది ఓపెన్లో ఉంటే అది డ్రైనేజ్ టెస్ట్. నెక్స్ట్ టు ఫైండ్ అనలిటికలీ, సో మనకు ఇక్కడ పై వాల్యూ సి వాల్యూని ఈ బాక్స్ టెస్ట్ని మనం యూజ్ చేసి, షియర్ టెస్ట్ని యూజ్ చేసి మనకు పై వాల్యూ సి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ఏవైతే మనకు వచ్చిన వాల్యూస్ ఉంటాయో, సో ఆల్రెడీ మనకు టౌఎఫ్ వాల్యూస్, అదేవిధంగా మనకు పై వాల్యూస్ అంటే ఫెయిల్యూర్ షియర్ స్ట్రెస్ వాల్యూ, అదేవిధంగా నార్మల్ స్ట్రెస్ వాల్యూస్ మనం ఆల్రెడీ అప్లై చేస్తున్నాం కదా. నార్మల్ స్ట్రెస్ అప్లై చేస్తే ఫెయిల్యూర్ షియర్ స్ట్రెస్ అనేది ఆడ ఫామ్ అని ఈ బాక్స్ షియర్ టెస్ట్లో. సో ఆ వాల్యూస్ని యూజ్ చేసి మనం పై వాల్యూ సి వాల్యూస్ని మనం ఫైండ్అవుట్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 నార్మల్ స్ట్రెస్ అనేది అప్లై చేసినప్పుడు, 10 kN/m² నార్మల్ స్ట్రెస్ అనేది అప్లై చేసినప్పుడు ఈ టౌ వాల్యూ అనేది 7 వచ్చింది. అదేవిధంగా 15 kN/m² ఈ లోడ్ అనేది అప్లై చేసినప్పుడు 10 వాల్యూ అనేది వచ్చింది. సో ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకొని మనకు యాక్చువల్గా, సో ఇది ఫార్ములా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి రెండు ఈక్వేషన్స్ వస్తాయి. సో ఈ రెండు ఈక్వేషన్స్ సింప్లిఫై చేస్తే మనకు పై వాల్యూ సి వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా ఈ డైరెక్ట్ షియర్ టెస్ట్ని యూజ్ చేస్తారు. సో ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.